ఈరోజు ప్రత్యేకంగా మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి మీతో కొద్దిసేపు మాట్లాడి మీ సాధక బాధకాలు తెలుసుకొని మీ కుటుంబంలో మీ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న మీ సోదరుడు కావచ్చు లేదా మీ భర్త కావచ్చు లేదా మీ కుమారుడు కావచ్చు మరణించిన పార్టీ మీకు అండగా ఉంటుంది పార్టీ కుటుంబ సభ్యులుగా ఈ కుటుంబానికి పెద్దగా గౌరవనీయులు మన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీకు ఉంటారు అనే ఉద్దేశంతోనే మీతో మాట్లాడడానికి ప్రత్యేకంగా మిమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పడం జరిగింది 80 కుటుంబాలకు సంబంధించి ఎవరైతే తమ కుటుంబీకులను కోల్పోయినారో వారి స్థితిగతులు అన్నింటినీ కూడా ఇప్పటిదాకా ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారు అదే రకంగా మన పార్టీ జనరల్ సెక్రటరీ సోమా భరత్ గారు మీ అందరితో మాట్లాడి వివరాలు తీసుకున్నారు మీ ఫోన్ నంబరు మీ పేరు చాలామంది ఇందులో ఏమడిగినారంటే అన్న మాకు కుటుంబానికి పెద్ద దిక్కుపోయింది మాకు ఇల్లు లేదు ఇల్లు ఇప్పించండి అని కొంతమంది అడిగినారు కొంతమంది ఏమో పిల్లలు చిన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు పాఠశాలలో గురుకుల పాఠశాలలో వాళ్ళకు హాస్టల్లో అడ్మిషన్ కల్పించినట్టయితే వాళ్ళ ఇబ్బంది లేకుండా వాళ్లకు మొత్తానికి పూర్తిగా ప్రభుత్వమే అన్ని రకాలుగా వారిని ఆదుకున్నట్టయితే బాగుంటుందని కొంతమంది అన్నారు కొంతమంది ఏమో చదువుకున్న అమ్మాయిలు ఉన్నారు అన్న మేము చదువుకున్నాము మాకేదైనా ఉద్యోగం ఇప్పించండి అని కొంతమంది అడిగినారు కొంతమంది ఏమో మాకు పెన్షన్ ఇంకా రావడం లేదు ఆ చనిపోయిన తర్వాత ఇచ్చే పెన్షన్ ఏదైతే ఉంటుందో వారికి ఆ పెన్షన్ కూడా మాకు ఇవ్వండి అని చెప్పి ఇంకొంతమంది అడిగినారు నా విజ్ఞప్తి ఏమంటే 80 మంది మా పార్టీ కుటుంబ సభ్యుల కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వారు మీకు దూరం కావచ్చు కానీ మేమందరం మీకున్నాము రాబోయే 10-15 రోజుల్లోనే మీకు ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి రాబోయే 10-15 రోజుల్లోనే ఇప్పుడు ఇవ్వబోయే 2 లక్షల రూపాయల చెక్తో పాటుగా ఈ 10-15 రోజుల్లో ఇప్పుడు మీరు అడిగిన వన్నీ కూడా దాదాపుగా చేసి పెట్టే బాధ్యత మాది అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇది ఎందుకు అంటే ఈ కార్యక్రమం ఎందుకు ముఖ్యం అంటే మీతో కలిసి గడిపేది కొద్ది క్షణాలు కొద్ది నిమిషాలే కావచ్చు కానీ ఒక పార్టీ అన్నప్పుడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి నేతృత్వంలో 60 లక్షల పైచిలుకు కుటుంబ సభ్యులు కలిగిన ఒక అజేయమైన శక్తిగా తెలంగాణ రాష్ట్రంలో ఎదిగింది ఈ 60 లక్షల మంది గులాబీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరినీ తప్పకుండా కంటికి రెప్పలాగా ఎందుకంటే పార్టీని అనుక్షణం కాపాడుతున్నది పార్టీకి అనుక్షణం ప్రజల్లో పనిచేస్తున్నది ఈ 60 లక్షల మంది టీఆర్ఎస్ పార్టీ సైనికులు మరి వారి కోసం తప్పకుండా అన్ని రకాలుగా పార్టీ అండగా ఉంటుందనే ఒక సందేశం కేవలం ఇక్కడున్న 80 మందికే కాదు ఆ 60 లక్షల మంది కుటుంబ సభ్యులకు కూడా పోవాలి దాంతోపాటు ఈరోజు దాదాపు 18 కోట్ల పైచిలుకు రూపాయలు మనం ఈరోజు మళ్ళీ ఇన్సూరెన్స్ కూడా కడతా ఉన్నాం వచ్చే సంవత్సరానికి కూడా ఎందుకంటే గతంలో ప్రతి సంవత్సరం దాదాపు 16, 17, 18 కోట్ల రూపాయలు అవుతున్నా అవన్నీ కూడా పార్టీ భరిస్తూ మన పార్టీలోని కుటుంబ సభ్యుల కోసం ఇదంతా కూడా చేస్తూ ఉన్నాం నా విజ్ఞప్తల్లా మీతో ఒకటే మీరు దయచేసి ఎవరు కూడా నాకెవరు లేరనే భావన వదిలిపెట్టి ఇక్కడ మా పార్టీ జనరల్ సెక్రటరీలు అందరినీ కూడా ఎందుకు ఆహ్వానించినామంటే ఈ సమావేశానికి జనరల్ సెక్రటరీలతో కూడా నా విజ్ఞప్తి ఇక్కడ కూర్చున్న 80 మందే కాదు గత సంవత్సర కాలంగా దాదాపు 950 మంది పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు వివిధ ప్రమాదాల్లో దుర్మరణం పాలు కావడం జరిగింది